అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా ఒక షార్ట్ పోస్ట్ చేయడం చెప్పేసి జరిగింది మన ఛానల్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక షార్ట్ వీడియో అని చెప్పేసి రీల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో, బ్రదర్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పేసి అయితే చాలామంది అడగడం జరిగిందండి. యూజువల్గా ఆ సంఘటన హైదరాబాద్ శివార్లోని షామీర్పేట దగ్గర అయితే జరిగిందండి. హైదరాబాద్ వైపు వస్తున్న ఇన్నోవా కార్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు, ఒకరు లేడీ అండ్ ఇంకొకరు జెంట్. అండ్ ఆ కార్లో ప్రయాణిస్తున్న వారు ఆఫీస్ బస్సు వైపు డివైడర్ క్రాస్ చేసి మరీ వచ్చేసేసి బస్ని హిట్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఐ మీన్, అక్కడ ఏ సందర్భంలో ఎలా జరిగింది, ఏంటి, ఎవరు తప్పుంది ఏంటని చెప్పేసి అయితే అక్కడ తెలియదు. కానీ అక్కడ ఓవర్ స్పీడ్ ఉన్నారా, లేకపోతే మేబీ నిద్రమత్తులోనా, లేకపోతే ఏదైనా టైర్ బరస్ట్ అయిపోయిందా, లేకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందా, ఏంటి ఎలా జరిగింది అన్న దానికి అయితే క్లారిటీ లేదండి. ప్రాబబ్లీ టైర్ బరస్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. టైర్ బరస్ట్ అవడం వల్ల రైట్ సైడ్ డివైడర్ క్రాస్ చేసి వచ్చి ఆపోజిట్లో వస్తున్న, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఏదైతే ఆఫీస్ బస్ ఉందో ఆ బస్ని హిట్ చేయడం అని చెప్పేసి జరిగింది. బస్ని హిట్ చేసిన వెంటనే పక్కన అక్కడ ఒక టూ వీలర్ ఆగి ఉంది, అండ్ వెనకల లైక్ ఆర్టీసీ బస్ వస్తుంది. కారులో ఉన్న ఇద్దరు కాస్త అక్కడికక్కడ, ఇంకొకరు కారులో నుంచి ఎగిసి పడి బయట పడిపోవడం వల్ల ఆర్టీసీ బస్సు వారి మీది గుండుగా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంఘటన అంతా కూడా ఆర్టీసీ బస్సు వెనకలా వెళ్తున్న ఒక కార్ డాష్ కెమెరాలో అయితే మనకు రికార్డ్ అవ్వడం జరిగిందండి. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటా ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇక నేను మీకు ఫోర్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిద్ర లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్ని డ్రైవ్ చేయకండి, నిద్ర లేకుండా కార్ని డ్రైవ్ చేయకండి. అండ్ ఆ కార్లో ఉన్న పర్సన్ ఎగిసి బయటకు పడడానికి గల మెయిన్ రీజన్ వితౌట్ వేరింగ్ సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే, సీట్ బెల్ట్ పెట్టుకున్నా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా, ఎందుకంటే వెహికల్ స్పీడ్, కార్ ఇన్నోవా కార్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్గా ఖచ్చితంగా ఆ బస్సును హిట్ చేసిన వెంటనే ఖచ్చితంగా మొత్తం అయితే క్రష్ అయితే అవుతుంది. ఆబ్వియస్లీ సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా ఏ పిల్లర్ అయితే వాళ్ళని అయితే క్రష్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికుల వరకు, ఐ మీన్ ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో వారి వరకు కూడా 10 మంది వరకు కూడా ఇంజురీస్ అని చెప్పేసి జరిగాయి. అండ్ టూ వీలర్ పైన ఉన్న వారు కూడా ఇంజురీస్ అని చెప్పేసి జరగడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేకుండా డ్రైవ్ చేయకూడదు. అండ్ దీంతోపాటు కూడా ఓవర్ స్పీడ్, అంటే అక్కడ ఏవైతే స్పీడ్ బోర్డ్స్ ఉంటాయో 60, 80, 100, అక్కడ పని పాట లేకుండా ఏవైతే పెట్టరండి. దానికి పెట్టడానికి మన మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ అవ్వచ్చు, లేకపోతే ఆ రోడ్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇది అవ్వచ్చు, అండ్ మేబీ యాక్సిడెంటల్ జోన్స్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే 60, 80 స్పీడ్ లిమిట్ అని చెప్పేసి పెడతారు. ఆ స్పీడ్ లిమిట్ చూసి ఏమైందిలే మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదా అన్నట్టు అతి వేగం అనేది అయితే మనకు కరెక్ట్ కాదు. యాజ్ పర్ అవర్ ఇండియన్ రోడ్స్ మనమైతే మనం డ్రైవ్ చేయాల్సింది 80 స్పీడ్ని అయితే మనం క్రాస్ చేయకూడదు. అతి వేగం అనేది కూడా దానికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ప్రాబబ్లీ. అండ్ చెప్తున్నాం కదా, నైట్ నిద్ర లేకపోవడం అనేది మనకు మేజర్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మొబైల్ని చూస్తూ మనం డ్రైవ్ చేసినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి, జస్ట్ అలా మీరు మొబైల్ చూసి ఇలా లెగిసేలోపు మీ కార్ డివైడర్ అయితే ఎక్కేస్తుంది. డివైడర్ ఎక్కిన తర్వాత అటువైపు వెళ్ళిపోయి అటువైపు ఉన్న వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వెహికల్స్ని అయితే మీరు హిట్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సంఘటనలో ఓవరాల్గా 4 వెహికల్స్ అని చెప్పేసి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే మీరు పర్ఫెక్ట్గా వెళ్తున్నా కూడా మేబీ ఇక్కడ వెనకలు వస్తున్న కార్ డాష్ కెమెరాలో ఏదైతే రికార్డ్ అయిందో వారు ఆ వెహికల్కి డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేయడం వల్ల వారు కొంచెం సేఫ్గా ఉండడం జరిగిందండి. లేకపోయి ఉంటే వారు కూడా ఆ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది ఏంటంటే హైవేస్లో వెళ్తున్నప్పుడు వెహికల్ టు వెహికల్ చాలా క్లోజ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చు, మీకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చు, మీరు చాలా చక్కగా డ్రైవ్ చేయగలుగుతారు. బట్ ఆపోజిట్ పర్సన్ డ్రంక్ చేస్తున్నారా, లేదా వైఫ్తో గొడవ పడొచ్చాడా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, లేకపోతే ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా, లేకపోతే నిద్ర లేదా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, ఆఫీస్లో బాస్ తిట్టాడా, అలాంటి రకరకాల థాట్స్లో రకరకాలుగా ఉంటారండి మనుషులు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే వారు ఇబ్బంది పడుతూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైవేలో వెళ్తున్నప్పుడు మినిమం టు మినిమం ఒక 80 మీటర్స్ అయినా కూడా డిస్టెన్స్ అన్నది అయితే మెయింటైన్ చేసుకోండి. 80 to 100 మీటర్స్ అనేది అయితే సేఫ్ డిస్టెన్స్ అండి. ఎందుకంటే ఏవైనా కార్స్ ఇప్పుడు మనకు సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆగడానికి మినిమం
3 to 5 seconds టైం అనేది అయితే తీసుకుంటుంది. కాబట్టి ఈ 5 seconds టైం అనేది మీకు కనుక లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అందులో మనం కూడా బలవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. ఒక విషయం మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఇన్నోవా కార్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ మనకు 2-4 lane highway ఉంటుంది కదా, 4 lane highwayలో హైదరాబాద్ వైపుగా వస్తుంది. అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో తెలీదు, మొబైల్ చూసారా, లేకపోతే నైట్ నిద్ర లేదా, టైర్ బరస్ట్ అయిపోయిందా, లేకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందా, ఏ సిచ్యువేషన్ జరిగిందో అయితే తెలియదండి. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఇక్కడ ఆపోజిట్లో రావడం వల్ల, అంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి డివైడర్ని క్రాస్ చేసి ఆపోజిట్లో వస్తున్న ఒక ఆఫీస్ వ్యాన్ అయితే హిట్ చేయడం చెప్పేసి జరిగింది. ఆఫీస్ వ్యాన్ని హిట్ చేసిన వెంటనే వెనకల ఒక ఆర్టీసీ బస్ ఆఫీస్ వ్యాన్ని ఓవర్టేక్ చేయడం అని చెప్పేసి ట్రై చేసింది, చాలా క్లోజ్గా వెళ్ళడం చెప్పేసి జరిగింది. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ట్రై అటువైపు ఏం వెహికల్స్ అయినప్పుడు ఆర్టీసీ బస్ డ్రైవర్ అయితే ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశారు. ఆయన ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఏదైతే స్కూల్ ఐ మీన్ ఏదైతే ఆఫీస్ వ్యాన్ ఉందో ఆఫీస్ వ్యాన్కి ఇన్నోవా కార్ వచ్చేసి ఆపోజిట్లో హిట్ చేయడం చెప్పేసి జరిగింది. హిట్ చేసిన వెంటనే ఆఫీస్ వ్యాన్ కాస్త అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అది కూడా మనకు సైడ్కి వెళ్ళిపోవడం చెప్పేసి జరిగింది. అండ్ సడన్గా ఆర్టీసీ బస్ డ్రైవర్ బ్రేక్ వేసిన వెంటనే ఆ ఇన్నోవా కార్లో ఉన్న పర్సన్ బయటకి ఎగిసిపడి రోడ్డు మీద పడడం జరిగింది. పడ్డ వెంటనే ఆర్టీసీ బస్ అతని మీదుగా వెళ్ళిపోవడం చెప్పేసి జరిగింది. ఆ సిచ్యువేషన్ అయితే బయట పడ్డ వ్యక్తిని అయితే నేను చూపించలేను కాబట్టి ఇక్కడైతే నేను బ్లర్ చేస్తున్నానండి. అండ్ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఆపోజిట్ పర్సన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కారు వెనకలు ఉందో ఆ కారు పర్సన్ రికార్డ్ చేశారు కాబట్టి కారు అంటే ఒక పర్సన్ చనిపోయి పడి ఉన్నా కూడా ఆ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి అయితే ఆ డాష్ కెమెరా రికార్డ్ చేసి తనకు ఒక ఎవిడెన్స్ లాగైతే చూపించింది. ఇఫ్ ఇన్ కేస్ డాష్ కెమెరా లేదనుకోండి, ఆ కారు పర్సన్ హిట్ చేశారని చెప్పేసి వెనకలు వస్తున్న వాళ్ళు పని పాట లేకున్నా కూడా ఇన్వాల్వ్ అయిపోయి నువ్వే చేసావు అని చెప్పేసి కూడా మనల్ని పాయింట్అవుట్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి ఆయన ఎవరైతే డాష్ కెమెరా యూజ్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఎవరు ఎలా వస్తారో తెలియదు కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఐ మీన్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా, జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి 80 కంటే కూడా ఎక్కువ స్పీడ్ మనం వెళ్ళామంటే మనల్ని మనం రిస్క్లో పెట్టుకున్నట్లేదని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ నోటీస్కి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పిన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసుకుని చెప్పచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భరత్ మాతాకి జై. రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది భయ్యా, నేను చెట్టు కింద కార్ పార్క్ చేస్తుంటాను, నాకు సెల్లర్ పార్కింగ్ లేదు, బయట పార్క్ చేస్తుంటాను, నాకు ఒక బెస్ట్ బాడీ కవర్ని సజెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. మీకోసం ఒక బెస్ట్ ప్రొడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ బాడీ కవర్ని మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఇంకా 13 hours నుంచి అయితే నేను చెక్ చేస్తున్నానండి. హైదరాబాద్లో మీకు తెలుసు, ఐ మీన్ లాస్ట్ 13 hours నుంచి అయితే మనకు కంటిన్యూస్గా వర్షం అని చెప్పేసి తుఫాన్ లాగా పడుతూనే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఈ బాడీ కవర్ పైన ఏదైతే వాటర్ పడుతుందో ఆ వాటర్ కాస్త 1 drop కూడా లోపలికి వెళ్ళకుండా యాజ్ ఇట్ ఈస్గా కిందకి జారి పడిపోవడం అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయవచ్చండి. దీన్ని నేను చెట్టు కింద అయితే పార్క్ చేయడం చెప్పేసి జరిగింది, ఎందుకంటే చెట్టు కింద పార్క్ చేసినప్పుడు చెట్టు మీద నుంచి వచ్చే వర్షం కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వర్షం ఆగిపోయినా కూడా ఎక్స్ట్రాగా ఇంకా ఆ వాటర్ అనేది ఆ కార్ మీద పడినప్పుడు లోపలికి ఏమైనా వెళ్తుందా ఏంటని చెప్పేసి చెక్ చేశాను. అండ్ రకరకాలుగా ఆ కార్ బాడీ కవర్ ముడతలు పెట్టేసి అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యేలా కూడా చెక్ చేశాను. అండ్ ఈ కార్ బాడీ కవర్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ డీటెయిల్స్ అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.